కనబడుతుంది కొన్నిసార్లు ద్రాక్ష చెట్లు కూడా మనం గమనిస్తే అనమాట క్రీపర్స్ అంటారు వాటిని అవి మొక్కలలో క్రీపర్స్ అనమాట క్రీపర్స్ అంటే అర్థం ఏంటంటే అవి ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీ ప్లాంట్ని కానీ లేకపోతే ఒక గ్రేప్ ట్రీని కానీ ప్లాంట్ని కానీ మనం నాటాం నాటిన తర్వాత దానికి సపోర్ట్ ఇవ్వకపోతే ఇలా పెరుగుతుంది కానీ అలా పెరగదు అవునా కదా దానికి ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే అది ఎంత ఎత్తుకైనా వెళ్తుంది చక్కగా ఒక పాదు దానికి వేసి ఒక సపోర్ట్ ఇచ్చి దానికి చక్కగా కావలసిన అనుకూలమైన పరిస్థితులు అన్నీ పెడితే ఒక ద్రాక్ష చెట్టు అయితే మంచి ఫలాలు కూడా ఫలిస్తుంది ఇప్పుడు వాక్యం చెప్తుంది మనం కూడా ఆనుకోవాలంట ఎవరి మీద మనం ఆనుకోవాలి ఎవరి సపోర్ట్ మనం తీసుకోవాలంటే దేవుని మీద అనుకోవాలి కొన్నిసార్లు మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు ఎవరైనా సపోర్ట్ లేకపోతే నేను అవుట్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఐ నీడ్ సమ్ వన్ టు సపోర్ట్ మీ నేనున్న ఈ పరిస్థితుల్లో నేనున్న ఈ సమస్యలో నాకు సహకరించేవారు నన్ను ధైర్యపరిచేవారు నన్ను నెమ్మది నాకు నెమ్మదినిచ్చేవారు నాకు ఎవరో ఒకరు కావాలి ఐ వాంట్ సమ్ వన్ టు లీన్ ఆన్ కొన్నిసార్లు మనం బాగా ఇష్టపడే స్నేహితులు లేకపోతే మనం అన్ని పంచుకునే స్నేహితులు మనకు అందుబాటులో లేకపోవచ్చు లేకపోతే ఏదో కారణం చేత వారు దూరం అవ్వచ్చు లేకపోతే నువ్వు నీ నీవున్న సమస్యను ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు నేను అర్థం చేసుకోవాల్సిన పోయి అపార్థం చేసుకోవచ్చు అలాంటప్పుడు అనిపిస్తుంది నాకు ఏ ఆధారము లేదు నాకు ఆనుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ నాకు ఆనుకోవడానికి ఎవరు లేరు దేవుని వాక్యం చెప్తుంది నువ్వు అన్ని పరిస్థితులలో దేవుని మీద ఆనుకోవాలి లోకం మీద ఆనుకోవడం మానుకొని దేవుని మీద ఆనుకోవాలి దేవుని మీద ఆనుకుంటే ఏం జరుగుతుంది దేవుని మీద ఆనుకోవడం చాలా వెరీ వెరీ ప్రాక్టికల్ సొల్యూషన్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యంలో ఇవ్వబడిన అతి శ్రేష్టమైన వాగ్దానాలలో ఇది సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే మన మనసు అంటది నీ కష్టం ఇలా ఉంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు పరలోకంలో ఓకే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కానీ దేవుడు ఇప్పుడు నిజంగా నీకు సహాయం చేయగలడా నీ కంటికి కనబడే ఎవరినైనా చూసుకోను ఆధారం చేసుకో కంటికి కనబడని దేవుడి మీద ఆధారపడడం కంటే కంటికి కనబడే ఒక వస్తువు మీద ఒక మనిషి మీదో ఒక డబ్బు మీదో ఒక ఆస్తి మీదో మనం ఆధారపడాలని ఇష్టపడుతూ ఉంటాం ఎందుకంటే ఇది మానవ స్వభావం వీ టు సీ సంథింగ్ ట్యాంజిబుల్ నేను చేత్తో ముట్టుకోగలిగిన నా కంటికి కనబడగలిగిన ఏదైనా నాకుంటే వాటి మీద లేకపోతే ఆ మనుషుల మీద నేను ఆధారపడితే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అండి కంటికి కనబడని దాని మీద నేను ఆధారపడాలంటే నాకు కొంచెం కష్టం దేవుడు కంటికి కనిపించడు కానీ ఆయన ఇచ్చే శక్తి ఇచ్చే సహాయం మాత్రం ఖచ్చితంగా అపరిమితమైనది హలెయ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది విన్నవారికి కూడా అర్థం కాదు నువ్వు ఒక సమస్య వచ్చినప్పుడు మీ జీవితంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇక మనస్సు చిన్నా భిన్నం అయిపోయి మనసు మనకి ఎన్నెన్నో మాటలు చెప్పేస్తూ ఉంటుంది ఈ సమస్య నువ్వు దాటలేవులే ఇంకా నీ జీవితాన్ని అంతం చేసేసుకో నీ బ్రతుకు ఇంతే అందరు నేను అవమానకరంగా మాట్లాడతారు సమాజంలో నువ్వు తల తల ఎత్తుకొని తిరగలేవు ఇలా కొన్ని ఆలోచనలు మన మనసును అన్ని వైపుల నుండి బొంబాట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో ఈ మనసును తీసుకెళ్ళి ఒక చెట్టుకు ఒక క్రీపర్కి ఎలాగైతే ఒక ఆధారం ఇచ్చినప్పుడు అది అలా జాగ్రత్తగా పైకి ఎదుగుతూ వెళ్తుందో నీ మనస్సును దేవుని మీద ఆనుకోగలిగితే నాకు తెలుసయ్యా నా పరిస్థితి హెల్ప్లెస్ నా పరిస్థితి హోప్లెస్ నాకైతే సహాయం చేసేవారు ఎవరు లేరు కంటికి కనబడుతున్న ఎవరు కూడా నాకు సహాయం చేయగలరా నేను అనుకోవడం లేదు కానీ నీ మీద నేను ఆనుకుంటాను దేవుని మీద ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడు అని ఆలోచిస్తే చూడండి వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు యు విల్ గివ్ హెం పర్ఫెక్ట్ పీస్ పీస్ అంటే సమాధానం ఇక్కడ దేవుని మీద ఆనుకుంటే సమాధానం ఇస్తాడు అనే మాట రాసుంటే సరిపోయేది కానీ ఇక్కడ పూర్ణ శాంతి అనే మాట ఉంది అంటే అర్థం ఏంటంటే నీ మనసును కంప్లీట్గా దేవుడు నిమ్మలపరుస్తాడు హలే లుయా పూర్ణమైన శాంతిని ఇస్తాడు ఒక మాట చెప్పమంటారా దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదాలు ఏవి కూడా ఇన్కంప్లీట్ బ్లెస్సింగ్స్ కాదు హీ విల్ నెవర్ గివ్ యూ అన్ ఇన్కంప్లీట్ బ్లెస్సింగ్ యాపిల్ అనే ఒక బ్రాండ్ ఉంటుందండి ప్రపంచంలో ఒక శ్రేష్టమైన అత్యుత్తమమైన బ్రాండ్స్లో ఒక బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు యాపిల్ కంపెనీ యాపిల్ కంపెనీకి ఒక వాళ్ళ సింబల్ ఏంటంటే యాపిల్ ఉంటుంది అది సగం కొరికేసి ఉంటుంది ఒకవైపు కొరికేసి ఉంటుంది అది ఎలా ఉంటుందంటే యాడమ్ ఈవు కొరికారు కదా అలా ఉంటుంది అనమాట హవ్వ కొరికేసి ఆధాముకి ఇచ్చింది కదా యాపిల్ అలా ఉంటుంది కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందంటే నాకు ఫుల్ యాపిల్ నాయన ఎవరో తినేసి ఎవరో కొరికేసి ఒక పక్షి కొట్టేసిన అలాంటి ఆశీర్వాదాలు ఉన్న పర్లేదు తీసేసుకుంటానని మనం అనుకుంటాం కొన్నిసార్లు టైమ్స్ వీ లైక్ టు కాంప్రమైజ్ సమ్ టైమ్స్ వీ వాంట్ టు సెటిల్ ఫర్ సమ్థింగ్ లెస్ దాన్ ద బెస్ట్ దేవుడేమో నువ్వు అసలు కాంప్రమైజ్ అవ్వక నేను ఇస్తాను నువ్వు నా కోసం నిలబడు అన్కాంప్రమైజింగ్గా నువ్వు నిలబడు రాజీ పడకుండా నువ్వు నిలబడు నా కోసం నీకు నేను అన్ని విధాలుగా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు ఎదురు చూస్తుంటే మనం అనుకుంటాం చీప్ అయినా పర్వాలేదులేనాయన దేవా ఒకవేళ నకిలీదైనా పర్వాలేదే ఏదో ఒకటి ఇచ్చేనాయన నాకు కావాలి ఇప్పుడు ఈ చేతుల్లో ఏదో ఒకటి పడిపోవాలి కొన్నిసార్లు చూడండి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే వరకు ఆగే అంత ఓపిక ఉండదు ఇచ్చేనాయన ఏదోటి ఇచ్చే ఏదోటి ఇచ్చేయి కుంటిదో గుడ్డిదో వెర్రిదో పిచ్చిదో ఏదో ఒకటి నా చేయి మాత్రం ఖాళీగా ఉండకూడదని కొంతమంది తొందరపడిపోతారు తొందర పడిపోవడం వలన దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు కొన్నిసార్లు మనం కోల్పోతాం దేవుని సమయం కొరకు కనిపెడితే వెయిట్ చేయడం కష్టం వెయిట్ చేయడం చాలా చాలా కష్టం కానీ కనిపెడితే పరిపూర్ణమైన బహుమానాన్ని పరిపూర్ణమైన ఆశీర్వాదాలను ఆయన సమయంలో ఇస్తాను నా లైఫ్కి నేను పెట్టుకోనయ్యా డెడ్ లైన్ నీకు నీ చేతులకు అప్పగిస్తున్నాను నువ్వెప్పుడు చేస్తావో చెయ్యి నాకు తెలుసు నువ్వు ఆలస్యంగా మాత్రం చేయవు ఒక తండ్రి బిడ్డకు ఏ సమయంలో ఏది అమర్చాలో అది అమర్చాలని ఒక భూలోకపు తల్లిదండ్రులు ఎలా తాపత్రయ పడతారో పరలోకపు తండ్రికి తెలియదా అండి భూలోకపు తండ్రి కన్నా మన లైఫ్ మన లైఫ్ స్పాన్ తెలియదేమో ఒక బిడ్డను కన్నా పుట్టిన తేదీయే తండ్రికి తల్లికి తెలుస్తుంది కానీ వాళ్ళ ఆఖరి తేదీ తల్లికి తండ్రికి తెలియదు కానీ పరలోకపు తండ్రికి పుట్టిన తేదీయే కాదు మన ఆఖరి తేదీ కూడా తెలుసు సో మన జీవితకాలం ఎంతో ఆయనకి ఫుల్ ఐడియా ఉంది మన జీవితంలో ఏ ఆశీర్వాదాలు ఇవ్వరో ఇవ్వాలో ఆయన ప్లాన్ చేయడా ఆయనకు తెలియదా ఆయన చూసుకోడా ఎవని మనసు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడదు ఓ ఏల ఎనగా అతడు నీ అందు విశ్వాసము ఆనుకోవడం అంటే ఏంటంటే విశ్వాసము ఉంచడం విశ్వాసము ఉంచడం ఇంట్లో ఎన్నైనా వస్తువులు ఉండ